फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स रोज़ वीडियो एंटे मन की फ्राक्स की गानी मन अम्ब्रेला फ्राक्स किंद एज की जिग्जैग अनेंटा कदा जिग्जैग अने मन नार्मल थ्रेड तो चेयक वैर यूज जिग्जैग अने चेयली अने चूपन मन की वैर अने यूज वाल जिग्जैग अने मन की कर्व शेप अच्छा मन इक वैर फिटिंग अनेक चाल मंद कंफ्यूजन उ वैर एक्टी वैर पै वेपन बेटा लेदे किंद वेपन बेटा एक्टी अने कंफ्यूजन उदी वीडियो वैर लि रका वैर नि पैन पेना किंदा ये विधा बाबिंग चुटी तरवा फ्राक की कुटेट कर्व शेप अने नीट रावाली अंत ये विधा जिग्जैग अनेकाली अने वीडियो चूपन वीडियो ने मत स्कीक चबर वरक चूडी वीडियो नचिंदे खचिता लाइक चेक अलागे शेयर चेयर मन चाला इप्वर सब्सक्रेबाते खचित सब्सक्रेबा ओके इपड़ मन अम्ब्रेला फ्राक की कर्व शेप वेला वैर पीको ये विधा चुस्काली अने चूद मन साधारण को चीरल को मन दारम अने वाड़ता किग्जाग अच्छा इक वैर पीको चेयर लांग फ्राक्स अम्ब्रेला फ्राक्स अट्ठावा मन वैर पीको चेयर वाल इंका कर्वने नीट वस्तम దాని కోసం ఈ దారాలను ఏమ అవసరం లేదు మనకు ఇదిగోండి మనకు వైర్లు అనేది వాడాలన్నమాట ఈ వైర్లను మనము టంగుస్ వైర్ అని అంటారండి మార్కెట్ లో మీరు ఆ జిగ్జాగ్ వైర్ లేదంటే టంగుస్ వైర్ అంటే మనకు అవైలబుల్ లో దొరుకుతుంది ఇవి రెండు రకాలు ఉంటదన్నమాట ఒకటి వచ్చేసి ఇదిగోండి మనకు సాధారణంగా సన్నంగా ఉంటదన్నమాట మీకు కనబడుతుందో లేదో చాలా అంటే చాలా సన్నంగా ఉంటదండి ఇది ఏంటంటే మనకు మిషన్ దారం ఉంటుంది కదా మిషన్ దారం ఎంత సన్నంగా ఉంటదో అంత ఉంటుందన్నమాట ఒక రకం ఇది ఇంకొక రకం ఏంటి అంటే కొంచెం మందంగా ఉంటదన్నమాట ఇది చూడడానికి ఇదిగోండి మనకు బెర్సు ఉంటది కొంచెం మందంగా ఉంటదన్నమాట ఇది వచ్చేసి మనకు టంగుస్ వైర్ అంటే ఇస్తారండి మనకు కామన్ గా ఏంటంటే కొంచెం మంది పూస్తేనాలకు ఉంటారు కదా అట్లాంటి దారం అన్నమాట ఇది ఈ రెండు కూడా తెచ్చుకోండి మీకు వీలైతే 40 రూపాయలకి ఒక ఒక బిండ దొరుకుతుంది ఇది ఓకేనా అయితే మనం ఫస్ట్ దీంతో చూపిస్తాను మీకు దీంతో నేను ఎట్లా చేయాలనే తర్వాత చూపిస్తాను అయితే దీని కోసం వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట రెండు రకాలుగా ఇప్పుడు ఈ దారం ఎట్లెక్కించుకోవాలి మిషన్ కి అంటే పై వైపు ఎక్కించుకోవాలా లేదంటే బాబిన్ కి ఎక్కించుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలి అనేది డౌట్ ఉంటుంది ఓకేనా అయితే మనకి ఏందంటే ఇది మనకు పర్ఫెక్ట్ గా కర్వ్నెస్ రావాలి అంటే బాబిన్ కు ఇదే వైర్ చుట్టాలి పైన మిషన్ కి కూడా ఇదే వైర్ ఎక్కించుకోవాలండి దానివల్ల ఏంటంటే కర్వ్నెస్ నీట్ వస్తుంది ఇట్లా కర్వ్ కర్వ్గా దీనినట్టుగా వస్తుంది ఒకవేళ లేదండి మాకు మ్యాచింగ్ కలర్ లాగా రావాలి అనుకుంటే దాని కోసం ఇదిగోండి బాబిన్ లో మనం దారం చుట్టుకుంటాం కదా దీనికొచ్చేసి మీకు ఇష్టం ఉన్న మీకు మ్యాచింగ్ ఉన్న దారం అనేది చుట్టేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు కానీ మిషన్ కు ఎక్కించుకోవాల్సింది మాత్రం ఇదే వైర్ అనేది ఎక్కించుకోవాలి ఇది బాబిన్ కు దారం పెట్టుకుంటారా లేదంటే వైర్ పెట్టుకుంటారా అనేది ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఈ బాబిన్ కు వైర్ మొత్తం చుట్టేసుకుంటాను బాబిన్ కు దారం చుట్టుకునేటప్పుడు ఇట్లా ఒక చిన్న మూల తీసుకోండి మనకి ఏంటంటే చుట్టుకోవడానికి నీట్ ఉంటుందన్నమాట ఇదిగోండి దీని లోపల పెట్టేసుకుంటే మనకి ఇది కదలదన్నమాట గిరకలా ఉండిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి వైర్ ఉంటుంది కదా ఈ వైర్ వచ్చేసి ఒక రెండు మూడు రౌండ్లు మనం చేతితోనే జుట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇదిగోండి ఇట్లా జుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిషన్ కి పెట్టేసుకోవాలి అయితే చాలా వరకు ఏంటంటే మనకు జిగ్జాగ్ మిషన్ కి ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట దారం ఎక్కించుకోవడం కోసము ఇక్కడ ఈ బాబిన్ అనేది ఫిట్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ గా దారం అనేది ఎక్కుతుంది ఓకేనా ఇట్లా ఈ ఆప్షన్ లేని వాళ్ళు ఎట్లా చుట్టాలనేది చూడండి ఇదిగోండి మనకి ఈ విధంగా చక్రం తిప్పేసి ఇదిగోండి చక్రాన్ని కొంచెం టచ్ చేసినాం అంటే ఆటోమేటిక్ గా దారం అనేది చుట్టుకుంటుంది అన్నమాట ఇదిగోండి నేను ఇక్కడ మొత్తం నిండగానే చూడలేదు కొంతవరకే చూస్తున్నాను మీకు ఒకవేళ ఇట్లా బాబిన్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర ఒక బాబిన్ మొత్తానికి ఇట్లా వైర్ ఒకటి ఫిట్ చుట్టి పెట్టేసుకోండి మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఇక్కడ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ కట్ చేసుకొని ఇప్పుడు ఈ బాబిన్ అనేది కింద పెట్టేసుకోవాలి ఇక్కడ మిషన్ కు ఎక్కించుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదండి మనం దారం ఎట్లయితే ఎక్కించుకుంటామో అదే విధంగా ఈ వైర్ కూడా ఎక్కించుకోవాలి దీంట్లో మళ్ళీ మార్పులు ఏముండదు నార్మల్ ఎట్లా ఎక్కించుకుంటారో అదే విధంగా ఎక్కించి పెట్టేసుకోండి ఇక్కడ మనం ఇదిగోండి పైన కింద వైర్ అనేది ఎక్కించుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి మనకు రెగ్యులర్ గా కొంగులు వేసుకునేటప్పుడు ఏ నెంబర్ అయితే పెట్టుకుంటామో అదే నెంబర్ మనం ఇక్కడ వైర్ పీకో చేసేటప్పుడు కూడా పెట్టేసుకోవాలండి అయ్యో మేము వైర్ వేసుకున్నాం కదా ఇక్కడ ఏమైనా మార్చాలా ఏమా అని మీరేం అనుకోద్దు ఇంకా ఓకేనా దానికోసం ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది కదా ఇక్కడ సింబల్ దగ్గర ఇది మూడు నెంబర్ పైన పెట్టేసుకోండి అదేవిధంగా ఇక్కడ దూరం కుట్టు దగ్గర కుట్టు అని ఉంటుంది కదా దీన్ని కూడా మూడు నెంబర్ పైన పెట్టేసుకోండి మనకు జిగ్జాగ్ అనేది దగ్గర దగ్గర కుట్లు పడతాయి మనం లాంగ్ కుడతాం కాబట్టి కర్వ్నెస్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఫ్రాక్ కి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం
वैर अंत तरह इप्ड मन जिग्जाग्सम क्लाथ रिवर्स खर्च अने मन वेपन को इलाको इधर पादम कटेको वेपन इधर मन सैड जॉइंट उदा सैड जॉइंट दी मन स्टार्ट ओके नीडियन अने दीर कदा इपड़े अंत को लेप पटल इधर दीन एक्की ओके इधं इपड़ी जिग्जाग नीट कर्व षे रावाली अंत वनकाल नीचे लागल दी ओके मन साधारण चीर को कोई लागत कदा जिग्जाग वेट इंको लागल एंत लागते अंत कर्वनेस अने वस्तु अंदम इधर स्टार्ट इधर लागल इधर यह क्लाथ अनेदन अंत मंदे मल्ल सोवाल जस्ट को ओवाले क्लाथ इधर कुटेकन इधर चूस्ट कदमी मन कर्व षेप अनेधिंदो ओके अंटे मन इटे लागते अंत कर्वनेस अनेट मन को लांग फ्राक अंत अम्रेला फ्राक आलरे क्रास् पीस समोसा मोडल कटा कदा इधे क्रास् पीस उठा मन को आ क्रास् मल्ल लागण वाल इंका इला कर्वनेस अनेची इधर मन की रिंग रिंगुला तिग्न उदे विधा चवर वरकू कुटेको इधी मन के कुर्त मन एनकाल नीचे लागल मध्य आपोद क्लाथ इक्ट वरक उ कुर्तल मुर्तल उदा साफ आपं मिशी अंत गुटनेदो सरी इकड़ेमेंटे दर कुट अने लावग पड़ता दिन वाले अंत मिशीन कटर इत वैर ओके अंदमें इकडन इकड वरक उदा इकड वर के कुटन तरह मिशी आपेयर आपे तरह अब इकड वर के कदा मल्ल क्लाथ सरचेको अंत गा मन कोई चवर वर गुटनि मध्यो सगजेसो इकड़ेमेंटे मोतम और कुटला पड़ता अभी उब्बेत मन की वैर अंत कटर इतना जिग्जाग मिशीन अंत मन अंदर तेलसानी इधर रिपेर रिपेर वस्तानी मन को जाग्रत उसे अंत रिपेर अने इलांट चोरपा वाल रिपेर अने वस्तम ओके ఇదిగోండి ఇక్కడ నేను జిగ్జాగ్ అనేది చేసేశాను అయితే మీకు ఇప్పటివరకు సన్న వైరు తోను కదా నేను చూపించినాను నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి మనకు కొంచెం మందం వైరు ఒక వైరు కూడా ఉంటుంది మనకు అని చెప్పినాను కదా ఇదిగోండి ఇప్పుడు ఈ మందపాటి వైర్ వేసుకొని ఎట్లా జిగ్జాగ్ చేసుకోవాలి ఈ వైర్ వేయడం వల్ల తేడా ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా చేసుకున్నా బాగానే వచ్చింది కదా మళ్ళీ ఈ వైర్ వేసుకుంటే ఇంకెట్లా వస్తది అనేది కూడా కొంచెం చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ బిండ అనేది కింద వేసేసుకోవాలి మనం ఇదిగోండి అటు వైపున వేసేసుకొని ఇటు వైపున ఈ చివర అనేది మన సైడ్ పట్టేసుకోవాలి ఈ దారం బిండ మనకు లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా ఇట్లా చేయికి అందుబాటులో ఉండాలి ఇప్పుడు ఏంటి అంటే పాదనాదం దించినం కదా ఈ పాదాన్ని పైకి ఎత్తండి నీడిల్ మాత్రం క్లాత్ పైననే లోపలికి దిగి ఉండాలి పాదాన్ని మాత్రమే పైకి ఎత్తాలి ఎత్తేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ వైర్ అనేది ఇట్లా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు పాదాన్ని అనేది దించండి దించేసిన తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా పై కొంచెంంత క్లాత్ అనేది పైకి లేపు ఉంచుతాం కదా ఈ పెట్టిన వైర్ అనేది ఇదిగోండి మధ్యలోకి రావాలన్నమాట ఈ విధంగా ఇదిగోండి ఇట్లా వచ్చేయాలి మనకి ఆ మిషన్ అనేది చుట్టేటప్పుడు ఈ వైర్ అనేది లోపలికి వెళ్లిపోవాలన్నమాట అట్లా ఈ విధంగా అరేంజ్‌మెంట్ అనేది చేసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి ఇప్పుడు కూడా అంతేనండి వెంకాల నుంచి లాగాల వెంకాల నుంచి లాగకుంటే మాత్రం అసలు బాగా రాదు ఇదిగోండి కొంచెంగా లాగాలన్నమాట ఇదిగోండి కొంచెమే చుట్టండి మీకు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ పట్టేసుకోండి మళ్ళీ వైర్ అనేది ఇట్లా పట్టేసుకోని ఇదిగోండి కొంచెం మీకు అందుబాటులో ఉన్నంత వరకు ఇట్లా పట్టుకొని మళ్ళీ కొత్తొక్కణం అనేది స్టార్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ వరకే గుట్టండి మళ్ళీ సరి చేసుకోండి ఏంటంటే ఈ వైర్ వేసుకోవడం అనేది ఒకేసారి చివర వరకు గుట్టాలంటే రాదండి ఎవ్వరికైనా కూడా రాదు కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గుట్టండి నీటిగా గుట్టండి దీంట్లో ప్రాబ్లం ఏం లేదు మనకేంటంటే నీట్ ఉంటుంది ఓకేనా ఏంటంటే మనకు బిగినర్స్ ఉంటారు కదండి బిగినర్స్ కి ఏందంటే వైర్ పీకో చేయండి మాకు అంటారు కస్టమర్స్ అయ్యో అది మాకు ఎట్లా చేయాలో తెలియదండి నార్మల్ పీకో అంటే మేము చేస్తాము ఆ దారం వేసి చేయడానికి మాకు వస్తది కానీ వైర్ వేయడానికి రాదు మాకు అంటారండి అట్లా ఏం బాధపడాల్సిన పని ఏం లేదు మనకు ఇదిగోండి వైర్ అంటే ఏం లేదండి దారం లాగానే కాకపోతే దారం ప్లేస్ లకి వైర్ వస్తది అంతే తేడా కాకపోతే వైర్ పీకో చేయడం వల్ల ఇదిగోండి చూడండి ఎంత కర్వనేస్ అనేది వస్తుంది మనకు డ్రెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా రింగులు రింగులు తిరిగినట్టు ఉంటది మనం రెడ్మెంట్ డ్రెస్ కొనుకొచ్చుకుంటారు కదా
ఆ డ్రెస్సులకు ఎట్లుంటది అంబ్రెల్లా ఫ్రాక్ ఆ టైప్ లో వచ్చేస్తది అన్నమాట. దాని లోపల కూడా ఇదే వైర్ వేస్తారు అన్నమాట వాళ్ళు కూడా. అందుకోసం ఏంటంటే ఇదిగోండి ఈ వైర్ అనేది తెచ్చి పెట్టుకుంటే మనకి ఈ విధంగా నీట్ గా అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇదే విధంగా చివరి వరకు గుట్టండి. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మధ్య మధ్యలో ఆగండి మీరు, ఓకేనా? చిన్న చిన్నగా ఆగి కొంచెం కొంచెం దూరమే వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వైట్ జిగ్జాగ్ అనేది చేసేసిండండి నేను. ఇక్కడ కనబడుతుంది మీకు ఈ విధంగా ఎట్లొచ్చింది మన కర్వ్నెస్ అనేది. ఇది వచ్చేసి మనకు సింగిల్ వైర్ అనమాట. నేను ఇదిగోండి మనకు మందపాటి వైర్ ఉంటుంది అని చెప్పినాను కదా, ఈ వైర్ వాడక ముందనమాట, ఓకేనా? ఓన్లీ సన్న వైర్ వేసుకున్న పైన కింద కర్వ్నెస్ అనేది చూడండి ఈ విధంగా ఎట్లా ఎస్ షేప్ లో ఇట్లా వచ్చేసిందో, ఈ విధంగా నీట్ గా అనేది వచ్చేసింది అనమాట. ఇంకొక వైపును కూడా చూడండి. ఇది వచ్చేసి మనకు ఇదిగోండి నేను చెప్పినాను కదా మందపాటి వైర్ ఒకటి ఉంటుంది అని. ఈ వైర్ వాడడం వల్ల ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా కర్వ్నెస్ అంటే ఇంత అంత రాదండి, చాలా అంటే చాలా నీట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఇదిగోండి మనకి ఈ విధంగా స్టిఫ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే రెండు వైర్లు వేసుకున్నాం కదా మధ్యలో ఒకటి పైన ఒకటి. అందుకోసం ఇదిగోండి మొత్తం మనకు కర్వ్నెస్ అనేది నీట్ గా అనేది వచ్చేస్తుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం వైట్ జిగ్జాగ్ కి కూడా ఎంత అమౌంట్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఏమి ఉండొద్దండి. దీనికి దాదాపుగా ఒక లాంగ్ ఫ్రాక్ అంటే ఒక పెద్ద అమ్మాయికి అనుకోండి మన ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట ఇది. దీనికోసం వచ్చేసి మనం 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఖచ్చితంగా తీసుకోవాలి, ఓకేనా? మనకు చీరకు కొంగులు వేయాలంటే 20 రూపాయల వరకు తీసుకుంటారు కదా. ఈ లాంగ్ ఫ్రాక్ ఏంటంటే 60-70 రూపాయలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇటువైపున లోపల ఇంకొక వైర్ వేసినాం కదా దొడ్డు వైరు, అట్లా పెద్ద వైర్ కూడా వేసి కుట్టుమన్నారు అనుకోండి, ఖచ్చితంగా 100 రూపీస్ వరకు తీసుకోవాలి మీరు. ఎందుకంటే మనకి ఇవంతా వేసినాం కదండి, వైరు కొనుకొచ్చుకున్నాం మరి మనకు అమౌంట్ ఖర్చు అయింది కదా. అందుకోసం ఆ అమౌంట్ కూడా మనకు కవర్ అయ్యేలాగా ఒక 100 అట్లా తీసేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఫ్లేరెన్స్ వేపించుకుంటారు అంటే గేరా హ్యాండ్స్ అంటాం కదా, ఆ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళకు కూడా హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కర్వ్నెస్ అనేది వేయాలి. అట్లా ఇటు వేసింది అనుకోండి ఒక 120 రూపీస్ వరకు కూడా మనం తీసేసుకోవాలి, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏంటంటే కష్టపడుతున్నాం కదండి, ఆ మాత్రం అమౌంట్ లేకుంటే మనకు వేస్ట్ అనమాట, అంత తీసేసుకోవాలి, ఓకేనా? అంటే కష్టం తగ్గంత అమౌంట్ తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసేసుకోవద్దు, ఓకేనా? ఆ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయండి. ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.